KPHB డివిజన్ లో GHMC ఏర్పాటు చేసిన కోవిడ్ స్పెషల్ డ్రైవ్ యాక్సెస్ సెంటర్ ను కార్పొరేటర్లు శిరీష బాబురావు మందాడి శ్రీనివాసరావు తో కలిసి కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ప్రారంభించారు. తెలంగాణ ప్రభుత్వం కరోనా నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతుందన్నారు ఎమ్మెల్యే. సూపర్ స్పైడర్స్ కి ఉచిత వ్యాక్సిన్ వేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో డీసీ రవీందర్ యాదవ్, సాయిబాబా చౌదరి తదితరులు పాల్గొన్నారు. ఎవరైతే పెట్రోల్ పంపులో పనిచేసే వాళ్ళు కానీ పనులు అమ్ముకునే వాళ్ళు కానీ కూరగాయలు అమ్ముకునే వాళ్ళు కానీ వాళ్ళకి ఇస్తూ ఇప్పుడు 18 ఇయర్స్ దాటిన వాళ్ళందరూ కూడా అందరికి ఇవ్వాలనేటువంటి ఆలోచనతోనే వ్యాక్సిన్ సెంటర్ నాలుగు కూర్పులు కార్డు చేస్తున్నారు. గోల్పల్లిలో ఒకటి, కుకట్పల్లి జిల్లా పరిషత్ స్కూల్లో థర్డ్ డోస్ కానీ సెకండ్ డోస్ తీసుకోండి. ఏదైతే ప్రభుత్వం ఏ నిర్ణయం చెప్తుందో ఆ నిర్ణయం ప్రకారం మీరు వెళ్ళండి. ఏ ఆపద వచ్చిన ఆడుకునేందుకు కేసీఆర్ ప్రభుత్వం ఉంటుంది కాబట్టి ఇంకా సెంటర్స్ పెంచే ఆలోచనలో ఉంటాం. ఇప్పటికి 4 నడుస్తూ ఉన్నాయి. డివిజన్ వైజ్గా బస్తి వైజ్ కూడా ఆలోచన చేస్తూ ఉన్నాం. బహుశా 21 నుంచి కూడా ఇంకా పెంచే అవకాశాలు ఉండొచ్చు. ప్రతి ఇంటికి అందరికి పిచ్చే ఆలోచన మా ప్రభుత్వం చేస్తుంది కాబట్టి ఆలోచన తీసుకోవాల్సింది. ఎవరు కూడా అమలు అవ్వడదని చెప్పి కూడా